हरिः ओम् श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतत्त्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्यकामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार शुद्धविद्याय मध्वार च नमो नमः नौमिन्यार सुधाधिकर्जर मुनीन् श्रीपादरट् सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवाराम् निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरोत्वदङ्घ्रयुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नारायणार्य परिपूर्णगुणरणवार्य विश्वोदरस्थितिलयं नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं భగవంతుని అనుగ్రహంతో అలాగే గురువుల వారి పరమపూజ్యులైన అస్మద్గురువరేణ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి పరమాశీర్వాదంతో ఆశీర్వాద పరంపరలతో మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని వింటూ ఉన్నాం. ఓడిపోవడానికి ఎన్నిసార్లు సిద్ధమైనా మళ్ళీ మళ్ళీ ఆ హరి గురువు అనుగ్రహం మమ్మల్ని గెలిపిస్తూ ఉంది. ఎన్నిసార్లు ఎన్ని అడ్డంకులొచ్చినా మళ్ళీ వారి అనుగ్రహంతో ఆ విఘ్నాలన్నిటినీ తొలగించుకొని తాత్పర్య నిర్ణయమనే ఈ మార్గంలో ముందుకు మున్ముందుకు ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అలా 15 అధ్యాయాలు ముక్తాయమయ్యాయంటే గురువు అనుగ్రహం మాత్రమే అది. అలాంటి భగవంతుని గురువుల అనుగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఎన్ని విఘ్నాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ముందుకొచ్చినా ఆ విఘ్నాలన్నీ తొలగిపోవాలి. ఇలాగే ఈ శ్రవణం ముందుకు సాగాలి, కొనసాగాలి. ఈ ఉద్దేశంతో అత్యధికమైన వారి అనుగ్రహాన్ని అపేక్షిస్తూ 15వ అధ్యాయాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాను. 14 అధ్యాయాలు ఇది వరకు ముక్తాయమయ్యాయి. పాండవాదులు అస్త్రవిద్యాభ్యాసం చేసిన అత్యద్భుతమైన ఘట్టాన్ని ఈ అధ్యాయంలో ఆవిష్కరించనున్నారు ఆచార్యుల వారు. మొట్టమొదట భగవంతుని దగ్గర ఆ విద్యను నేర్చుకోవాలనే ఉద్దేశంతో భీమసేన దేవుల వారు వెళ్ళారు. అర్జునుడు అలాగే సహదేవులు కూడా వెళ్ళారు. 3 సంవత్సరాల వరకు అక్కడ ఉండి ఆ భగవంతుని అత్యద్భుతమైన అనుగ్రహాన్ని సంపాదించుకుని ఆ మధుర స్మృతులను మనసులో నింపుకుని వారందరూ కూడా మళ్ళీ హస్తినావతికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. భగవంతుడైనా తన కొడుకును ఎలా తీర్చిదిద్దాలి, ఎలా సన్మార్గాన్ని తనకు చూపించాలి, ఎలాంటి పనిని తనకు అప్పజెప్పాలి అనే విషయాన్ని భగవంతుడు మనకు ఈ విధంగా సందేశమిస్తూ ఉన్నాడు. ఆ భగవంతుని కృష్ణుని కొడుకు, తన పేరు విశోక, సైరంధ్రిక త్రివక్ర అని మనం వింటామే, ఆ త్రివక్రలో జనించినవాడు భగవంతుని వల్ల త్రివక్రలో జనించినవాడు. అలాంటి విశోకుడు భీమసేన దేవుల వారికి
సారథి అయితే తన జీవితము సార్థకమవుతుంది, తన జీవితం బాగుపడుతుంది, ధార్మికమవుతుంది, తన జీవితం అంతా ధర్మమయమవుతుంది, ఎన్నో విషయాలను నేర్చుకోగలుగుతాడు తను. కనుక భీమసేనుని సారథి తను కావాలనే ఉద్దేశంతో భీమసేను దేవుల వారితో పంపుతూ ఉన్నారు. చూడండి, స్వయాన భగవంతుడు అర్జునునికి సారథి అయ్యాడు. ఎందుకంటే ఆ అర్జునుడు నా వల్ల బ్రతుకుతాడు కాబట్టి, తను విశోకుడు అవుతాడు కాబట్టి. నేను సారథిగా ఉంటే అర్జునుడు విశోకుడు అవుతాడు. కనుక భగవంతుడే అర్జునునికి సారథిగా ఉన్నాడు. కానీ ఇక్కడ కాస్త తారుమారు జరిగింది. విశోకుడు భీమసేన దేవుల వారికి సారథి అయితే ఆ విశోకుడు సుఖంగా బ్రతకగలుగుతాడు. కనుక ఆ భీమసేన దేవుల వారి సారథి తనవ్వాలి, వారి సేవను నిర్విరామంగా చేయాలి, భీమసేన దేవుల వారి సేవను అనే ఉద్దేశంతో తన కొడుకును పంపుతూ ఉన్నాడు. అలా అందరికీ, తండ్రులందరికీ తన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ మన కొడుకులు ధార్మికమైన జీవితాన్ని అలవర్చుకుంటారో అలాంటి స్థానానికి, అలాంటి వారితో మా కొడుకుల్ని పంపాలట, ఇలాంటి అత్యద్భుతమైన సందేశాన్ని భగవంతుడిచ్చాడు. చూడండి, త్రివక్రమును ఎలా అనుగ్రహించాడో చూడండి భగవంతుడు. తనను మాత్రమే అనుగ్రహించడం కాదు, తనకు పుట్టిన కొడుకును కూడా ఎలా అనుగ్రహించాడు భగవంతుడు. ఇదే భగవంతుని కారుణ్యం అంటే. అలా విశోకునితో సహా భీమ, అర్జున, సహదేవులు మళ్ళీ హస్తినావతికి వెళ్ళారు. ఎవరు ఆ విశోకుడు? సైరంధ్రికోదర భవ సతు నారదస్య శిష్య వృకోదర రథస్య బభూవయంత యా పింగళాన్య భవ ఆత్మని సంస్థితం తం సంస్మృత్య కాంతమురుగార్య బభూ త్రివక్ర. ఎంత అద్భుతమైన విషయాలు చూడండి. భీమసేన దేవుల వారి సారథి అవ్వాలంటే తనేం చదువుకుని ఉండాలి? ఈరోజు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉపాధి లేకుండా ఏదో ఆటోని తోలుకుంటూ, కార్లను డ్రైవ్ చేస్తూ బ్రతుకును సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రసంగాల్ని మేము ఎన్నో చూస్తాం. ఉన్నత విద్యలను అభ్యాసం చేసినా కూడా ఆ ఉన్నతమైన ఉద్యోగం వారికి లేదు, వారికి దొరకదు. ప్రాచీనంలో ఏ పాపం చేశారో తెలియదు, అయినా ఉన్నతమైన వ్యాసంగం చేశారు, కానీ ఉన్నతమైన ఉద్యోగమే లేదు వారికి. ఎవరి దగ్గరో ఉండి ఎవరికో సారథులై వాళ్ళు ఉంటారు. కానీ ఆ విశోకుని సౌభాగ్యం ఎలాంటిదో మనం గమనించాలి. అలాంటి సౌభాగ్యాన్ని తను ఎలా సంపాదించుకున్నాడంటే తన తల్లి పుణ్యం వల్ల, భగవంతుని అనుగ్రహం వల్ల ఇది సాధ్యమయ్యింది. భీమసేన దేవుల వారికి సారథి అవ్వాలంటే చూడండి, మనం కూడా పిఎంకు తను సారథి, సీఎం ముఖ్యమంత్రికి తను సారథి అంటే ఎంత సంతోషం కలుగుతుంది. అలాగే భీమసేన దేవుల వారికి సారథి అవ్వడం అంటే మామూలు విషయం కాదది. తనేం చదువుకున్నాడు? తనెవరి శిష్యుడు? సైరంధ్రికోదర భవ. మొట్టమొదట ఎక్కడ పుట్టాడు తను? సైరంధ్రికలో తను జనించాడు, అంటే త్రివక్ర. ఆ త్రివక్రకు తను జనించాడు మొట్టమొదట. కనుక ఆ సైరంధ్రిక యొక్క పుణ్యం కూడా తనలో ప్రవేశించింది. తన పుణ్యంతో భీమసేన దేవుల వారి సారథి తను అవ్వగలిగాడు. అంతేకాదు సుమండి, సతు నారదస్య శిష్య, నారదుల వారి శిష్యుడట. ఎలాంటి సౌభాగ్యమో గమనించండి. వృకోదరస్య బభూవయంత, అలాంటి నారదుల శిష్యులైన ఆ విశోకుడు భీమసేన దేవుల వారి రథానికి నియంత, రథానికి సారథి తనయ్యాడు. సైరంధ్రిక ఎవరు అంటే, తను పూర్వజన్మలో పింగళ అనే పేరు గల వేశ్యగా తను ఉండేది. ఏదో పురుషుని సంఘం కోసం తను ప్రయత్నించింది, కానీ తన పుణ్య ప్రారంభం ఆ పాపం పని చేసేందుకు సహకరించలేదు. చూడండి, పాపం చేయాలని అనుకున్నా ఆ పాపం తన వల్ల చేయడం సాధ్యమవ్వలేదు. ఎలా? అందుకో పుణ్య ప్రారంభం తనకుంది. పాపం చేయాలని అనుకుంది, దానికో పాపం ఏదో, కానీ ఆ పాపాన్ని చేయకుండా ఏదో అడ్డుకుంటూ ఉంది. ఆ అడ్డుకునేది ఏది? అదే పుణ్యం, ప్రాచీన పుణ్యం.
ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో అంటే పింగళ అనే వేశ్యగా తను పుట్టినప్పుడు ఆ పాపం చేయలేకపోయింది. ఎలా పుణ్యపాపాలు ఉంటాయో గమనించండి, ఎంత సూక్ష్మంగా ఉంటాయో. మనకు కూడా కొన్నిసార్లు ఇలాంటి తీపి అనుభవాలు ఎదురై ఉంటాయి, అలాగే చేదు అనుభవాలు కూడా ఉంటాయి. ఏకాదశి రోజు ఎక్కడికో వెళ్ళాం, యాత్ర చేశాం, చాలా శ్రమ కలుగుతూ ఉంది, తినాలి దప్పిక వేస్తూ ఉంది, ఆకలి వేస్తూ ఉంది, అయినా కూడా నిగ్రహించుకుని ఆ రోజు ఏదో ఓలా దాటేస్తాం. మరుసటి రోజు ఓ నిన్న తినాలని అనిపించిందే కానీ తినలేకపోయానే, కానీ అక్కడ అడ్డుకుంది ఏది, తినాలి నేను, ఎంతగా నేను తినాలనుకున్నా తినడానికి అసలేం దొరకలేదు. ఏదైనా దొరికితే తినేవాడినే కానీ తినడానికి ఏం దొరకలేదు. తినడానికి అన్నీ ఉన్నా కొన్నిసార్లు తినడానికి ప్రసంగమే దొరకదు. ఎవరో ఒకరు నా వెంట ఉండే ఉన్నారు, వారి ముందు తినడం ఎలా అనుకున్నాను. అలా అనుకుని ఆ రోజు తినడం సాధ్యం కాలేదు. చూడండి, మనం అనుకుంటాం ఏదో అలా వాళ్ళు వచ్చారు తినడం సాధ్యం కాకపోయింది, ఇంట్లో ఆహార పదార్థాలు లేవు కాబట్టి తినడం సాధ్యం కాలేదు అని మనం అనుకుంటాం. కాదు, ఏ ప్రాచీన పుణ్యం ఉందో తెలియదు, ఆ ప్రాచీన పుణ్యం ఆ పాపం చేసేందుకు అడ్డుకుంటుంది. అది అలాగే పాపం చేయాలని అనుకున్నప్పుడు పుణ్యం ఎలా అడ్డుకుంటుందో, అలాగే పుణ్యం చేయాలని అనుకుంటాం కానీ అప్పుడు కూడా ఆ పుణ్యం మా వల్ల జరగదు. కొన్నిసార్లు పాపం అడ్డుకుంటుంది ఆ పుణ్యం చేయకుండా. ఇలాంటి అనుభవాలు ఎన్నున్నాయని, కొన్ని చేదు అనుభవాలు, ఎన్నో తీపి అనుభవాలు. ఇలా చేదు తీపి అనుభవాలతో కలగలసిన సంసారం మాది. అయినా తన అనుభవం చూడండి, ఆ పింగళ పరపురుషుని కోసం తను ఎదురు చూస్తూ ఉంది, చివరికి అనుకుంది ఈ ఎదురు చూపు భగవంతునికై ఉంటే ఎంత ఆనందం కలిగేదో అసలు. ఇప్పుడు ఇలాంటి సంతాపాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను, అరే ఇంతసేపు నేను పరపురుషుని కోసం ఆ ఎదురు చూసింది, పరమపురుషుడైన ఆ భగవంతుని కోసం ఎదురు చూడలేదే అనే సంతాపం తనలో కలుగుతుంది. చివరికి భగవంతుణ్ణి గట్టిగా నమ్ముకుని భగవంతుణ్ణి స్మరించుకుంది, ఆ జన్మను తను వదిలి, ఆ దేహాన్ని వదిలి మరుసటి జన్మలో తను త్రివక్రగా జనించింది. చూడండి, తన భావన పూర్వజన్మలో అంటే పింగళా జన్మలో తన భావనలో వక్రత ఉంది, తన భావన వక్రమయ్యింది, తన ఆలోచనలు వక్రమయ్యాయి, తన ఆలోచనలో వక్రత ఉంది కనుక ఈ జన్మలో ఆ భావనలో ఉన్న వక్రత ఇప్పుడు దేహంలో ఉంది కానీ భావనలో లేదు. పూర్వజన్మలో చేసుకున్న పాపం, ఆ పాపం వక్రతగా తన దేహంలో కనబడుతూ ఉంది. చూడండి, ఇదంతే, ప్రాచీన జన్మలో చేసుకున్న పాపమే రోగరూపంతో ఈ జన్మలో కనపడుతూ ఉంటుందట శాస్త్రం చెబుతుంది ఈ మాటను. కానీ తను త్రివక్రగా ఉన్నా కూడా భగవంతుడు తనను ఎలా రుజువుగా మార్చాడు, ఎలా నేరుగా తనను మార్చాడు, ఎలా అందగత్తెగా భగవంతుడు తనను మార్చాడు, అంత అందగత్తెగా తను సిద్ధమయ్యింది. భగవంతుడు ఎన్ని పాపాలనైనా తొలగించగల సమర్థుడు, ఎన్ని పాపాలను తను చేసినా పాపాలనన్నిటినీ నిర్మూలన చేసి మలను అందాన్ని నింపగల సామర్థ్యం ఉన్నవాడు భగవంతుడు. అలాంటి సామర్థ్యాన్ని భగవంతుడు చూపాడు. యా పింగళాన్యభవ ఆత్మని సంస్థితం తం సంస్మృత్య, ఆ పింగళ జన్మలో లోపల ఉన్న భగవంతుణ్ణి మనసుతో దర్శించుకుని ఈ జన్మలో త్రివక్రగా తను మారింది. మారిన తరువాత భగవంతుడు తన ఉద్ధారాన్ని చేశాడు. తం పంచరాత్ర విధమాప్య సుసారథిం సహ భీమోముమోద, భీమసేన దేవుల సారథి పంచరాత్రాన్ని చదువుకున్నవాడు. పంచరాత్రం యొక్క మహిమ ఏంటో మనం తెలుసుకోవాలి. మహాభారతంలో కూడా పంచరాత్రం యొక్క మహిమను చాలా అద్భుతంగా వర్ణించారు. పంచరాత్రం చాలా అద్భుతమైన ఆగమం. అలాంటి ఆగమోక్తమైన కర్మలను చేసేవాళ్ళం మనం అందరం కూడా. ఇదొకటే కాదు, ఎన్నో ఆగమాలున్నాయి. వైఖానస ఆగమం కూడా ఉంది. వైఖానస ఆగమోక్త ప్రకారంగా పూజలను చేసే మహానుభావులు పుణ్యపురుషులు కూడా ఉన్నారు. కానీ పంచరాత్రం శ్రేష్టమైన ఆగమం అని శాస్త్రం మనకు చెబుతుంది. ఎలా,
వేదాలలో ఋగ్వేదం శ్రేష్టమైనదో అలాగే ఆగమాలలో పంచరాత్రం ఇది శ్రేష్టమైనది. ఎలా మహాభారతం శ్రేష్టమైనదో పంచరాత్రం కూడా అలాగే శ్రేష్టమైనది అనే విషయాన్ని చెబుతారు. అలా భీమసేన దేవుల వారికి సారథి అయిన వాడు సామాన్యుడు కాదు, తను పంచరాత్ర విధం పంచరాత్రంలో పాండిత్యాన్ని పొందినవాడు. నారదుల వారు కూడా పంచరాత్ర పాండిత్యాన్ని సంపాదించుకున్నవారు. అలాంటి నారదుల వారితో నారదుల శిష్యరికాన్ని చేపట్టి ఆ పంచరాత్ర విద్యను అత్యద్భుతంగా సంపాదించుకున్న మహానుభావుడు ఆ విశోకుడు. అలాంటి విశోకుణ్ణి సారథిగా పొందిన తరువాత చాలా సంతోషం కలిగింది. తన పట్ల, విశోకుని పట్ల చాలా సంతోషంగా భీమసేన దేవుల వారు ఉన్నారు. చూడండి, యజమాని యొక్క సంతోషాన్ని పొందిన ఆ సారథి ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్నాడు, అంతటి పుణ్యాన్ని తను సంపాదించుకున్నాడు. కృష్ణుని ఆ సంకల్పం నెరవేరింది. ఇక్కడ ఆ విశోకుడు ఇలా ఉండాలి అని తను అనుకున్నాడు, తన సంకల్పం ఇలా నెరవేరింది. పునరాప పరాత్మ విద్యాం వ్యాసాత్ పరాత్మత ఉవాచ చ ఫల్గుణాది దేవేషు సర్వ విజయది పరయుద్య పర విద్య ఏష. ఇలా కృష్ణుని దగ్గర విద్యను నేర్చుకున్న తరువాత వేదవ్యాసుల వేదవ్యాసదేవుల దరికి వెళ్ళి వారి శిష్యరికాన్ని చేపట్టి భీమసేన దేవుల వారు ఎన్నో విద్యలను వారు అధ్యయనం చేశారు. అసలు అధ్యయనం చేయాల్సిన విద్యలు లేవు ముఖ్య ప్రాణదేవుల వారికి. కనుక వారిని త్యక్త వైదిక అని అంటారు. భాగవతంలో ఈ విషయాన్ని కూడా మీరు వినే ఉన్నారు. వేద ఊహామనుసరే ఎస్య స త్యక్త వైదిక. ఎవరి ఊహను అనుసరించి వేదాలుంటాయో తను త్యక్త వైదికుడు అట. అంటే విషయాన్ని తెలుసుకోవడానికి, భగవంతుని మహిమను భగవంతుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వేదాలను చదవన అవసరం లేదు ముఖ్య ప్రాణదేవుల వారికి, భీమసేన దేవుల వారికి. భగవంతుణ్ణి ఎలా వారు తెలుసుకుని ఉంటారో అలాగే వేదాలుంటాయట. చూడండి వారి పరిజ్ఞానం, వారి జ్ఞానం ఎంత ఘనమైనదో, ఎంత గూఢమైనదో, ఎంత గాఢమైనదో, అగాధమైనదో, ఉన్నతమైనదో, ఉత్తుంగమైనదో మనం గమనించాలి. అలాంటి భీమసేన దేవుల వారు వేదవ్యాస దేవుల దరికి వెళ్ళగా అత్యద్భుతమైన ఉపదేశాన్ని వారి ద్వారా పొందారు. వారి ద్వారా పొంది శ్రీమదాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో ఓ మాటను చెప్పారు. హనుమంత దేవుల వారి గురించి చెబుతూ, ప్రవర్ధతాం భక్తిరలం క్షణే క్షణే త్వయీషమే హ్రాస వివర్జితా సదా. భగవంతుని పైన భక్తి జ్ఞానం క్షణక్షణము అభివృద్ధమవ్వాలని హనుమంత దేవుల వారు వేడుకున్నారట. అలాగే మోక్షము ముక్తులయ్యేంత వరకు వీరిలో జ్ఞానం అభివృద్ధమవుతూనే ఉంటుంది, ప్రతి క్షణము అభివృద్ధమవుతూనే ఉంటుంది. చాలా చిత్రం ఇది, అర్థం కాని విషయం ఇది, అయినా అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాంటి అద్భుతమైన జ్ఞానం భీమసేన దేవుల వారిలో ఉంది. అయినా కూడా అలాంటి జ్ఞానం ఉన్నా కూడా భగవంతుని ఉపదేశంతో సర్వాన భాగవత శాస్త్ర పథాన్ విధూయ మార్గం చకార సతు వైష్ణవమేవ శుభ్రం క్రీడార్థమేవ విజిగాయ తథోభయాత్మయుద్ధే బలం చకరవాత్ ప్రభవేమితాత్మా. వేదవ్యాసదేవుల దరికి వెళ్ళి అత్యద్భుతమైన విద్యను సంపాదించుకుని ఆ వాగ్యుద్ధంలో మరియు బాహుయుద్ధంలో అందరినీ గెలిచారట. అందులోనూ బలరామదేవుణ్ణి కూడా భీమసేన దేవుల వారు వాగ్యుద్ధంలో బాహుయుద్ధంలో గెలిచారు. అలాంటి అద్భుతమైన జ్ఞాన సంపద, విద్యా సంపద మరియు బాహుబల సంపద గలవారు భీమసేన దేవుల వారు. నిత్య ప్రభూత శుశుభ ప్రతిభోపి విష్ణో శ్రుత్వా పరం పునరపి ప్రతిభామవాప కో నామ విష్ణు అనుపజీవక ఆశయస్య నిత్యాశ్రయాదభిహితాపి రమా సదాశ్రీ. మా గురువుల వారు సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఈ క్రింది పాదాన్ని, అంటే కో నామ విష్ణు అనుపజీవక ఆశయస్య నిత్యాశ్రయాదభిహితాపి సదా రమాశ్రీహి, ఈ పాదాన్ని ఎన్నోసార్లు తమ ప్రవచనాలలో ఉద్ధరణ చేస్తూ ఉంటారు, ఉపదేశిస్తూ ఉంటారు. అత్యంత అద్భుతమైన మాటలు ఇవి. అదేంటి, సర్వజ్ఞులనున్నారే భీమసేన దేవుల వారిని, సర్వజ్ఞులైన వారు కూడా వారికి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయా? నిత్య ప్రతిభ కలవారు, నిత్య జ్ఞానం కలవారు, ప్రళయంలో కూడా జ్ఞానం కలవారు ముఖ్య ప్రాణదేవుల వారు, భీమసేన దేవుల వారు. అలాంటి వారు కూడా
అలాంటి వారికి కూడా జ్ఞానాభివృద్ధి కలిగిందా అంటే భగవంతుని ఉపదేశంతో లక్ష్మీదేవి ఉపదేశంతో అలాంటి అభివృద్ధి భీమసేన దేవుల వారికి కలుగుతుంది కానీ ఆ జ్ఞానం ఏదైతే ఉందో భగవంతుని ఉపదేశంతో లక్ష్మీదేవి ఉపదేశంతో ఏ జ్ఞానాన్ని భీమసేన దేవుల వారు హనుమంత దేవుల వారు మధ్వాచార్యుల వారు ముఖ్య ప్రాణుల వారు చతుర్ముఖ బ్రహ్మ వీరు పొందారో ఆ జ్ఞానం మహాభారతంలో ఉండదు వేదాలలో ఉండదు కనుక రాఘవేంద్ర స్వాముల వారు ప్రాతసంకల్ప గద్యంలో ఈ విషయాన్ని చెప్పారు వేదోక్త తదనుక్త భారతోక్త తదనుక్త సంప్రదాయాగత అన్నారు భారతంలోనూ కూడా చెప్పబడని విషయాలన్నిటినో భగవంతుని ఉపదేశం ద్వారా లక్ష్మీదేవి ఉపదేశం ద్వారా ముఖ్య ప్రాణదేవుల వారు సంపాదించుకున్నారు అనేదే గహనమైన విచారం ఇది అర్థం కాని విచారం ఇది మహాభారతంలో లేని విషయాన్ని కూడా సంపాదించుకున్నారా ఎంత గొప్ప మహిమో అసలు అది ఎంత గొప్ప జ్ఞానమో అసలు భీమసేన దేవుల వారిది కనుక అనిత్య ప్రభూత సుశుభ ప్రతిభ భీమసేన దేవుల వారిని ఎంత చక్కగా వారిని కొనియాడుతూ ఉన్నారంటే తమ పూర్వజన్మ అదే కదా కనుక వారి జ్ఞానం ఎలాంటిది అనేది చెబుతూ ఉన్నారు నిత్యం ప్రభూతమైన సుశుభ అత్యంత శుభమైన ప్రతిభ గలవారు భీమసేన దేవుల వారు అయినా కూడా భగవంతుని ద్వారా ఉపదేశాన్ని పొందారు కాబట్టి పునరపి ప్రతిభామవాప మళ్ళీ కూడా అతిశయితమైన ప్రతిభను వాళ్ళు పొందారు భగవంతుణ్ణి ఉపజీవించడం భగవంతుణ్ణి ఆశ్రయించడం అనివార్యమైనది ఎవరికి లక్ష్మీదేవికి కూడా అనివార్యం నిరంతరం కో నామ విష్ణునుపజీవక ఆస యస్య నిత్యాశ్రయాద విహితాపి రమా సదాశ్రీహి భగవంతుణ్ణి ఉపజీవించకుండా భగవంతుణ్ణి ఆశ్రయించకుండా ఉన్నాను అని ఎదతట్టి చెప్పగల ధీరుడు ఎవరున్నారు ప్రపంచంలో అసలెవరూ లేరు అందరూ భగవంతుణ్ణి ఆశ్రయించాల్సిందే కనుక లక్ష్మీదేవి కూడా నిత్యము భగవంతుణ్ణి ఆశ్రయించింది కనుక తనకు శ్రీ శ్రీ అనే పేరు తగిన పేరు అది శ్రీ అంటే ఆశ్రితమైనది ఆశ్రయించినది ఎవరిని భగవంతుణ్ణి భగవంతుణ్ణి నిరంతరము ఆశ్రయించింది కాబట్టి తనకు శ్రీ అనే పేరు అత్యంత సార్థకమైనది ఇలా లక్ష్మీదేవియే భగవంతుణ్ణి ఆశ్రయించింది అసలు తనకు కొత్త జ్ఞానం అనేది పుట్టదు ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు ముఖ్య ప్రాణదేవుల వారికి భీమసేన దేవుల వారికి నూతనమైన ప్రతిభ సంపన్నమవుతుంది కానీ లక్ష్మీదేవికి అలాంటి నూతనమైన ప్రతిభ సంపాదన లక్ష్మీదేవికి లేదు పరిపూర్ణమైన తన యోగ్యతకు పరిపూర్ణమైన జ్ఞానం ప్రతిభ ఆ లక్ష్మీదేవిలో అనాది కాలం నుండి అనంతకాలం వరకు ఉంటుందట జ్ఞానాభివృద్ధి అనేది లక్ష్మీదేవికి అసలు లేదు అలాంటి లక్ష్మీదేవి కూడా నిరంతరం భగవంతుణ్ణి ఆశ్రయించి తీరాలంటే ఇక ముఖ్య ప్రాణాది దేవతలు భగవంతుణ్ణి ఆశ్రయించాలని చెప్పాలా కొత్తగా లేదు అలా భగవంతుణ్ణి ఆశ్రయించి అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్నారు సంపాదించుకున్నారు భీమసేన దేవుల వారు భీమసేన దేవుల వారు మాత్రమే కాదు పంచ పాండవులందరూ కూడా వేదవ్యాస దేవుల దరికి వెళ్ళి వారిని అమితంగా సేవించి అమితంగా గౌరవించి అమితంగా ఆరాధించి వారి ఉపదేశం వలన దివ్యమైన తత్వజ్ఞానాన్ని పొందారట కౌరవలోకి ఏమైందండి వెళ్ళడానికి తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సరే వారు సంపాదించుకోలేదు ధృతరాష్ట్రుడు చెప్పి తీరాలి కదా పాండవులందరూ వెళ్ళారు తత్వజ్ఞానాన్ని సంపాదించుకున్నారు మీరు వెళ్ళండి వెళ్ళి వేదవ్యాసుల ద్వారా తత్వజ్ఞానాన్ని సంపాదించుకోండి చెప్పలేకపోయాడా చెప్పాడా చెప్పినా దుర్యోధనాదులు వెళ్ళలేదా వెళ్ళడం ఎలా సాధ్యమవుతుందండి వారికి నిరంతరం పరపీడా పరాయణులు వారందరూ కూడా పీడించడానికే వారికి తీరిక లేదు క్షణక్షణము మరొకరిని పీడించాలి అని అనుకునేవారు అలాంటి వారు తత్వజ్ఞాన సంపాదన కోసం ఎలా సమయాన్ని కేటాయించగలరు కనుక వారి దగ్గర భగవంతుని దగ్గరికి వెళ్లకుండా తత్వజ్ఞానాన్ని సంపాదించుకోకుండా ఇదే వారిలోని ఆసురీ భావనను బయలు చేస్తుంది
చాలా విచిత్రమనిపిస్తుంది. సర్వోత్తముడైన భగవంతుడు తనున్నప్పుడు కౌరవులు ఒక్కరూ కూడా ఒక్క నిమిషమైనా వెళ్ళలేదే చదువుకోవడానికి, అధ్యయనం చేసుకోవడానికి, విలువిద్యను నేర్చుకోవడానికి వెళ్ళారు ద్రోణాచార్యుల వారి దగ్గరికి. ఎందుకని? విలువిద్య తమకు ఉపయోగపడుతుంది గనుక, మరొకరిని పీడించడానికి ఆ విలువిద్య ఉపయోగపడుతుంది గనుక. తత్వజ్ఞానాన్ని నేర్చుకుంటే ఇక ఎలా పీడించగలరు మరొకరిని? పంచపాండవుల అత్యద్భుతమైన స్వభావం చూడండి. వ్యాసాదవాప పరమాత్మసు తత్వ విద్యాం ధర్మాత్మజోపి సతతం భగవత్ ప్రపన్న. భగవత్ ప్రపన్నుడై ప్రపత్తిని సంపాదించుకుని భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆ దివ్యమైన తత్వజ్ఞానాన్ని ధర్మరాజు తను సంపాదించుకున్నాడు. ఇలాగే తే పంచపాండు తనయ ముముదుర్నితాంతం సద్ధర్మచారిణ ఉరుక్రమ శిక్షితార్థులై. ఉరుక్రమ అంటే భగవంతుడని అర్థం. భగవంతుని క్రమ అంటే పాదవిక్షేపమని అర్థం. భగవంతుని పాదవిక్షేపం ఎలా ఉంటుంది? ఉరు అత్యంత ఉత్కృష్టమైన పాదవిక్షేపం అది. త్రివిక్రమావతారాన్ని దాల్చినప్పుడు ఆ పాదవిక్షేపం, భగవంతుని ముందడుగు అనేది ఎలా ఉంటుంది? సమస్తమైన విశ్వాన్ని వ్యాపించాడు భగవంతుడు. అలాంటి ఉరుక్రముడైన ఆ భగవంతుని ద్వారా శిక్షణను పొందిన తరువాత చాలా సంతోషంతో సద్ధర్మచారిణ తత్వజ్ఞానాన్ని పొందారు. జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాదు, జ్ఞానులవ్వడం, విద్వాంసులవ్వడం మాత్రమే కాదు, ఆ విద్వత్తుకు తగిన ధర్మాన్ని కూడా ఆచరించడం ప్రారంభించారు పాండవులు. చదవడం మాత్రమే కాదు, చదువుకు తగిన విధంగా ధర్మాన్ని కూడా ఆచరించగలగాలి. అప్పుడే చదివినది సార్థకమవుతుంది, చదివింది సార్థకమవుతుంది. కేవలం చదవడం వల్ల మనిషిలో ఉద్ధారం అనేది, మార్పు, కనువిప్పు కలగదు. ధర్మాచరణంతోనే మనిషి పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు. అలా ఆ విద్యను అభ్యాసం చేసిన తరువాత వారికి చాలా సంతోషం కలిగిందట. ముముదుర్నితాంతం, నితాంతమైన ఆనందం కలిగింది. ఆ ఆనందానికి హద్దులు లేవు, అసలు పోల్చుకోవడానికి ఏ పోలిక లేదు. దేనితో పోల్చుకోగలం ఆ ఆనందాన్ని? విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు, తత్వజ్ఞానం పొందుతూ ఉన్నప్పుడు ఏ ఆనందం కలుగుతుందో, భగవంతుని మహిమను చెబుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, గురువుల మహిమను చెబుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఏ ఆనందం కలుగుతుందో, ఆ ఆనందానికి పోలికలున్నాయా ప్రపంచంలో? దేనితోనైనా పోల్చుకోగలవా? ఏదో పోల్చారు. వింటే మహాభారతం వినాలి, తింటే గారెల్నే తినాలని, అదేంటండి పోలిక? ఏదో మనిషికి అర్థమవ్వడం కోసం అలాంటి పోలికను చూపించారే తప్ప, వాస్తవానికి మహాభారతం చదివినప్పుడు, మహాభారతం విన్నప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందో ఆ ఆనందానికి సరిహద్దులుండవు. అసలు హద్దులు లేని ఆనందం అది. కానీ గారెలు తింటూ ఉన్నప్పుడు ఆ ఆనందానికి హద్దులున్నాయి. ఎంత తినాలి, ఎంతవరకు తినాలి, హద్దులున్నాయి. ఇన్ని మాత్రమే తినాలి, హద్దులు వేశారు శాస్త్రంలో. మహాభారతం వినడానికి అలాంటి హద్దులున్నాయా? అరగంట మాత్రమే వినాలని, రోజుకు గంట మాత్రమే వినాలని, 7 రోజులే వినాలని, 10 రోజులే వినాలని, 1 సంవత్సరం మాత్రమే వినాలని హద్దులున్నాయా? హద్దులు లేవు. కానీ మనకు శక్తి లేదు కాబట్టి మేమే కొంత సమయాన్ని కేటాయించుకున్నాం, అరగంట వరకు వినాలి అని మనం కేటాయించుకున్న సమయం అది. శాస్త్రం కేటాయించిన సమయం కాదది. శ్రీమదాచార్యుల వారంటారు, అత్యశక్యేతు నిద్రాదౌ పునరేవ సమభ్యసేత్. ఏదో మనిషి లౌకికమైన ఆహారాన్ని తను తిన్నాడు కాబట్టి నిద్ర తనకు అనివార్యం. ఆహార నిద్రా భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం. ఆహార నిద్ర భయ మైథునం ఎవరికి లేవు, ఇలాంటి భావనలు అందరికీ ఉన్నాయి. అనివార్యమైనది, తప్పించుకోలేనిది. కనుక నిద్రకు ఉపక్రమిస్తాం, తినడానికి కూర్చుంటాం, మాట్లాడటానికి కూర్చుంటాం. కానీ మా సమయమంతా ఆ తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవడానికై ఉండాలి అని శాస్త్రం చెబుతుంది. నిద్రకు ఉపక్రమించిన తరువాత కూడా మేల్కొన్నప్పుడు మళ్ళీ చదవాలట.
మేల్కొన్నప్పుడు మళ్ళీ చదవాలట. ఎవరినో ఎందుకో మా స్వామీజీ వారినే మేము చూస్తాం. అసలు వారు పడుకునేదే 3-4 గంటలు. అందులో మెలకువ వారి కలిగినప్పుడు కూడా ఏదో చింతించడం, ఏదో స్తుతించడం భగవంతుణ్ణి, మళ్ళీ చదవడం, చదువుకోవడం, అనుసంధానం చేయడం, ధ్యానం చేయడం. ఎలాంటి అద్భుతమైన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నామో చూడండి. అనుభవించడం లేదు, అలాంటి అనుభవం మాకు లేదు, కానీ అలాంటి అద్భుతమైన ఓ వ్యక్తిత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిత్వమే సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు. ఎంతటి మహానుభావులో నిజంగా చాలా సంతోషం కలుగుతుంది. అలాంటి వారిని చూస్తూ బ్రతుకుతూ ఉన్నామే, అలాంటి వారిచ్చిన మంత్రాక్షతలను తీసుకుని బ్రతుకుతూ ఉన్నాం. వారిచ్చిన తీర్థం, వారిచ్చిన మంత్రాక్షతం, వారు కనుసైగల్లో వారి ఆదేశములతో మేం బ్రతుకుతూ ఉన్నాం అని ఆలోచిస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది. అలాగే పాండవులందరూ కూడా ఒరు క్రమశిక్షితార్థాః సద్ధర్మచారిణః ముముదుర్నితాంతం ఎలా సంతోషించాలి. తత్వజ్ఞానాన్ని సంపాదించుకున్న తరువాత మరొకరిని నిందిస్తూ బ్రతకడం కాదు, సంతోషంతో బ్రతకాలి, ఆనందంతో బ్రతకాలి, ఆనందింపజేయాలి అందరినీ కూడా. అలాంటి తత్వజ్ఞానం మనిషికి ఆనందమిస్తుందట. అలాంటి పరిశుద్ధమైన తత్వజ్ఞానాన్ని వేదవ్యాసుల ద్వారా సంపాదించుకుని అత్యంత ఉన్నతమైన ఆనందాన్ని వారందరూ కూడా పొందారనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు ఈ తాత్పర్య నిర్ణయ భాగంలో చెబుతూ ఉన్నారనే విషయాన్ని ఆలకిస్తూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం.